గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలకు సంబంధించి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు విజేతలకు మంగళ బుధవారాల్లో డిక్లరేషన్ ఇవ్వాలని కూడా అధికారులకు సమాచారం అందించింది. ఇటీవల టీడీపీ ఈ రెండు జిల్లాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ రెండు జిల్లాల ఫలితాలను హోల్డ్లో ఉంచింది ఎస్ఈసీ. అయితే జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చర్చించినట్లు సమాచారం. ఉన్నతాధికారులపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. విశాఖ సముద్ర తీరంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఎన్పీసీసీ, ఏపీఐఏసీ పలు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. సీఎం కు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్పీసీసీ, ఏపీఐఏసీ వివరాలు అందించింది. 13.59 ఎకరాల్లో కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంతో ప్రభుత్వానికి సుమారు 1450 కోట్ల రూపాయల నికర ఆదాయం వస్తుందని ఎన్పీసీసీ పేర్కొంది. ఏఎంఆర్చిపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 150 కోట్ల రూపాయలతో కరకట్ట రోడ్డు 4 లైన్లుగా విస్తరించడంపై అధికారులతో సీఎం చర్చించారు. రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా ఏర్పాట్లు చేసినట్లు ద్వివేది తెలిపారు. నోటాకు వచ్చిన ఓట్లు లెక్కించబోమని ద్వివేది స్పష్టం చేశారు. విజయవాడలో వాలంటీర్లు రోడ్డెక్కారు. కనీస వేతనం విషయంలో తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. వేల సంఖ్యలో వాలంటీర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇటీవల రేషన్ వాహనదారులకు ప్రభుత్వం వేతనాలు పెంచిన నేపథ్యంలో వాలంటీర్లకు కూడా న్యాయం చేయాలని కోరారు. వాలంటీర్లను నిలువరించేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో కాస్తంత తోపులాటు జరిగింది. కొందరు వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ మానస పుత్రిక వ్యవస్థలా చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థ వీ వాంట్ జస్టిస్ అంటూ రోడ్డెక్కడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చినట్లయింది. అయితే వాలంటీర్లు మాత్రం తాము ఎటువంటి డిమాండ్లు చేయడం లేదన్నారు. కనీస వేతనం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. శాంతియుతంగానే తమ ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. ఏంటంటే పెంచుతారు అని చెప్పి ఎదురు చూసాం. గవర్నమెంట్ వస్తుంది, మా కష్టాలు చూస్తుంది. చూస్తున్నప్పుడు మేము ఎంత కష్టపడుతూ ఉన్నా కొందుకు మాకు ఇంకా వర్క్ ప్రెషర్ అనేది బాగా పెరిగిపోతుంది, తగ్గట్లేదు. ఏ చిన్న చిన్న వర్క్ అయినా సరే వాలంటీర్సే. ఇప్పుడు బీమా రాకపోయినా వాలంటీర్ లేదా తప్పు చేసినా వాలంటీర్లే అంటున్నారు. దానివల్ల మాకేంటంటే టైము లిమిట్ అనేది ఏమి ఉండదు. ఎప్పుడు కాల్ చేసినా సరే హ్యావ్ టు రెస్పాండ్ దెమ్. అది మాకేంటంటే మాకు మా వర్క్ను చూసి, మాకు ప్రతిఫలాన్ని చూసి మాకు వేతనం అనేది పెంచండి అని కోరుకుంటున్నాం. కానీ తప్పి ఇంకేమి లేదు సార్. మా ఏంటంటే మా ఉద్యోగానికి మాకు భరోసా అనేది కల్పించండి. ఎంత అడుగుతున్నారు మీ డిమాండ్? మా డిమాండ్ అంటే సార్ మా వర్క్ను చూసి ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాం సార్. మేము ఇంత డిమాండ్ అని మేము చేయట్లేదు. కనీసం వేతనం మినిమం 5000తో మాకేం సరిపోతుంది సార్? చెప్పండి. పిల్లలు చూసుకోవాలి, స్కూల్ ఫీజు పే చేసుకోవాలి. అటు అమ్మ ఓడిస్తుంది, ఓకే ఇట్ ఫైన్. రాని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? దానికోసం ఏంటంటే చిన్న కష్టం వచ్చినా సరే వాలంటీర్ అంటున్నారు. కొన్ని ఏంటంటే కొన్ని సర్వర్స్ పనిచేయట్లేదు అంటున్నారు. దాన్ని బట్టి ఏంటంటే వాలంటీర్స్ కూడా కొన్ని సార్లు వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. వాళ్ళకి తెలియని ఆన్సర్స్ ఇప్పుడు ఏదైనా పథకం వచ్చింది అనుకోండి సార్, మాకు ట్రైనింగ్ అంటూ ఏమీ ఉండదు, జస్ట్ గోన్ గో అని అంటున్నారు. దాన్ని బట్టి మాకు ప్రాబ్లం అయిపోతుంది కదా, మాకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పి కొద్దిగా మా కష్టాన్ని చూసి ఏదైనా సరే పథకం వచ్చిందంటే దాని మీద ట్రైనింగ్ అనేది ఇవ్వండి. ట్రైనింగ్ ఇచ్చినారు, మా కష్టాన్ని చూసి మాకు గౌరవ వేతనం అనేది పెంచండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం పూనుకోవడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలతో జనసేన అని మాట్లాడారు. ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ ఖరారు కావడంతో ఆయన హస్తనకు బయలుదేరారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులే దగ్గరుండి ఏకగ్రీవాలు చేయిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత ఎర్రపెత్తినేని శ్రీనివాస్. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు. మాచర్లలో ఎన్నికల ప్రక్రియ మొత్తం నిలిపివేయాలన్నారు. పోలీసులను కూడా అక్కడకు మార్చాలని డిమాండ్ చేశారు. సిఐ రూరల్ సిఐ ఉన్నారు, అదేవిధంగా గురజాల రూరల్ సిఐ, కారంపూడి ఎస్ఐ, దుర్గి ఎస్ఐ, వెల్దుర్తి ఎస్ఐ, నాగార్జున సాగర్ ఎస్ఐ, మాచర్ల రూరల్ ఎస్ఐ, రెండచెందుల ఎస్ఐ, ఈ ఆరుగురు ఎస్ఐలు, ఇద్దరు సిఐలు ఈరోజు గూండాయుధం చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరిని కూడా పోటీ చేయనియకుండా తప్పుడు కేసులు పెట్టి జీబుల్లో తీసుకెళ్లి అరెస్ట్ చేసి రాత్రులకు రాత్రులే స్టేషన్కి తరలించి కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్నారంటే ఎంత అరాచకమైన దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉందో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు రాష్ట్రంలో అమలవుతూ ఉంది. ఎన్నికల కమిషన్ ఒక పక్క మేము చర్యలు తీసుకుంటామని చెప్పినా ఎందుకు జరుగుతూ ఉంది ఈ విధంగా మా చెల్లెలో అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాను. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. మా చెల్లెలో ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఆపేసి మరలా కొత్త ఎన్నికల ప్రక్రియ జరపాలి. ఎవరైతే పోలీసులు ఎస్ఐలు సిఐలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చి కొత్తగా అక్కడ ఎస్ఐలు సిఐలు నియమించి మరలా కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మా చెల్లెలో ఎన్నికల ప్రక్రియ జరపాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము ఎన్నికల కమిషన్ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూడా మా చెల్లెలో దుర్మార్గమైన ప్రక్రియ ఎమ్మెల్యే రాష్ట్ర హక్కులను కూడా వైసీపీ తన స్వార్థం కోసం తాకట్టు పెడుతోందని ఆరోపించారు టీడీపీ నేత బోండా ఉమ. 2 లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ను 5,000 కోట్లకు కొట్టేయాలని చూస్తున్నారన్నారు. ఇది గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. జగన్ డబ్బు పిచ్చితోనే ఇదంతా చేస్తున్నారన్నారు. తమ ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్నటువంటి రాష్ట్ర హక్కుల్ని కూడా ఇవాళ వైసీపీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం తాకట్టు పెడతా ఉంది. ఇది వాస్తవమా కాదా అని వైసీపీని అడుగుతా ఉన్నాం. 2 లక్షల కోట్ల రూపాయలు ఖరీచేసే విశాఖ స్టీల్ ప్లాంట్ని దక్షిణ కొరియాకు చెందినటువంటి పోస్కో కంపెనీతో కుమ్మక్కై 5,000 కోట్లకి కొట్టేయాలని 2019 అక్టోబర్ 29న దక్షిణ కొరియాకు చెందినటువంటి పోస్కో మేనేజింగ్ డైరెక్టర్తో అలాగే ప్రతినిధులతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిలో కూర్చొని రిలీజ్ చేసినటువంటి ఫోటోలు. అంటే ఈ వైసీపీ పార్టీకి డబ్బు పిచ్చి ఎప్పటి నుంచో ఉంది. ఆ డబ్బు పిచ్చితో జైలుకి వెళ్ళారు, ఇవాళ మళ్ళీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇంకా 1,00,000 కోట్ల రూపాయల వీళ్ళకి మూలుగుతా ఉన్నా, వీళ్ళ ఇంటి నేల మాళిగల్లో ఉన్నా ఈరోజు ఆకలి తీరట్లా. అంటే రక్తం రుచిమరిగినటువంటి పులి ఏ విధంగా నిరంతరం అదే పని మీద ఉంటుందో, డబ్బు రుచిమరిగినటువంటి వీళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ విశాఖ స్టీల్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు విశాఖ ఉక్కు. ప్రజా రాజధాని అమరావతి అయినా విశాఖ ఉక్కు అయినా అవి తెలుగు వారి త్యాగాలకు నిదర్శనాలంటూ అమరావతి రైతులు నినదించారు. రాజధాని కోసం 33,000 ఎకరాలను రైతులు అందిస్తే ఆనాడు ఉక్కు కర్మాగారం కోసం 22,000 ఎకరాలను ప్రజలు ఇచ్చారన్నారు. అందుకే ఇవి ప్రజల హక్కని, వీటి జోలికి వస్తే ఆంధ్రులంతా ఏకమై ఉద్యమిస్తారని ఆందోళనకారులు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ హక్కును కాపాడుకుందామంటూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు దొండపాడు దీక్షా శిబిరం వద్ద నినదించారు. కాపాడుకుందాం. జై అమరావతి.